హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటర్ ఫ్రంట్ మార్కెట్ అండి. ఇంతకుముందు కూడా నేను ఒక బ్లాగ్లో పెట్టాను, మీరు చూసుంటే తెలుస్తుంది. అన్నీ అవైలబుల్గా ఉంటాయండి, ఫిష్, మీట్, చికెన్, ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ కూడా. 24 అవర్స్ మార్కెట్ అనమాట. మేము వచ్చేసి థర్స్డే నైట్ వెళ్ళాము ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 9 o'clock 10 o'clock ఆ టైంకి షిఫ్ట్ చేంజ్ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఈ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ స్టాల్స్ పెట్టుకుంటారు. అప్పటి వరకు ఉన్నవన్నీ వాళ్ళు మ్యాక్సిమం సెల్ చేసేసుకొని వెళ్తారనమాట. అప్పుడప్పుడు అయితే వాళ్ళు తక్కువ ప్రైస్ కూడా ఇవ్వచ్చు. 9:30 షిఫ్ట్ చేంజ్ టైంలో వాళ్ళంతా క్లోజ్ చేసుకొని అంతా సెల్ చేసేసుకొని వెళ్తుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రాన్స్ ఇవన్నీ అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రెష్ ఫిష్కి ప్రాన్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే, అకార్డింగ్ టు ప్రైస్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా చెప్తానన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిషెస్. ఇవి ఇక్కడ ఉన్నవి ఫిష్ ఎగ్స్ అండి, చూసారు కదా. ఈ ప్లేట్ వచ్చేసి 15 dirhams అని చెప్పారు. సో మీరు ఇంకా బార్గెన్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కుక్ చేయలేదండి, తీసుకోలేదు, నేను జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. వచ్చేసి స్క్వాడ్ ఫిష్ అండి, మీ అందరికీ మేబీ తెలిసే ఉంటుందేమో, తెలియని వాళ్ళు కోసం చెప్తున్నానమాట. సో అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. మనం యూజువల్గా బయట తీసుకుంటాం కదా, ఇక్కడ ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్ కింద మార్కెట్ అనేది ఉంటుంది. ఐ మీన్ చిన్న చిన్న షాప్స్ లాంటివి ఉంటాయన్నమాట. సో వాళ్ళు కూడా ఇక్కడ నుంచే బల్క్లో తీసుకొని అక్కడ వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో అదండి. సో అక్కడ ప్రైస్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు. చికెన్కి మీట్కి వేరే సెక్షన్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఫిష్ అండ్ ప్రాన్స్ అనమాట. చికెన్ మీట్కి వేరే సెక్షన్ ఉంటుంది. మేమైతే చికెన్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ కింద చిన్న షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ఇక్కడ కూడా సేమ్ ప్రైసే పడింది. అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ పడిందండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, అంటే ఇంతకుముందు మాకు కూడా ఇక్కడ ఎలా ఉంటుందని తెలియదు, జస్ట్ ఈ మధ్యనే తెలిసింది. సో అందుకని మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి పెద్ద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ అండి. పైనుంచి వ్యూ అన్నమాట, ఇంత పెద్దగా ఉంటుందన్నమాట. మొత్తం అన్నీ అవైలబుల్గా ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఆకుకూరలో గోంగూర ఇంకా చిక్కుకూర కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుందండి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది ఇక్కడ దొరకవు అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం జస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఫిష్ క్లీనింగ్ అండ్ కట్టింగ్, అలాగే ప్రాన్స్ క్లీనింగ్ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయండి. అది కేజీస్ బట్టి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫిష్ మార్కెట్ నుంచి బయటకు వస్తే ఇక్కడ బయట టాయ్ షాప్స్ అవి ఉంటాయండి, కొన్ని కొన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అక్కడే లూలు కూడా ఉందండి, వాటర్ ఫ్రంట్ మార్కెట్లో, మేబీ 1st floor అనుకుంటా. ఇక్కడ డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి చూసారా. సో లెమన్ అండ్ డేట్స్ అంట, మ్యాంగో ఆలివ్ పికిల్, ఇలాగే ఇంకా ఒకటి ఉందండి, అలా డిఫరెంట్ పికిల్స్ ఉన్నాయి. అంటే ఈ కాంబినేషన్స్ ఇదివరకు కూడా చూడలేదు, బీట్రూట్ అండ్ డేట్స్ అంట. ఈ కాంబినేషన్స్ ఎప్పుడు నేను వినలేదు, సో అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 8.5 dirhams అలా ఉన్నాయన్నమాట బాటిల్ వచ్చి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యామెల్ మిల్క్ అండి. సో ఇక్కడ నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న ఐటమ్సే చూపిస్తున్నాను అనమాట. మొత్తం షాప్ అంతా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తాయి కదా ఏముంటాయో, గ్రాసరీ షాప్ అంటే. సో ఇక్కడ ఏంటి వెరైటీస్ అనేవి మాత్రమే మీకు పిక్ చేసి చూపిస్తున్నాను. అందులో క్యామెల్ మిల్క్ క్యామెలేషియస్ అని రాసింది. సో సాఫ్రాన్ ఫ్లేవర్స్ అంట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి, స్ట్రాబెర్రీ ఉంది, ఇంకా అలా మ్యాంగో ఫ్లేవర్ ఉంది, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అది మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఒక చిన్న రిమైండర్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది టర్కిష్ హనీ కోంబ్ అంటండి. అంటే ఈ తేనె పట్టును అలాగే క్యూబ్స్లా కట్ చేసి ఇలా అమ్ముతున్నారు అనుకుంటా. ఇది టర్కిష్ వాళ్ళదంట. ఒక 500 grams వచ్చేసి అరౌండ్ 72 dirhams అలా ఉందండి, అంటే అప్రాక్సిమేట్గా 1400 వరకు ఉంది. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మొరింగా టీ అండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మేబీ ఆన్లైన్లో మీకు దొరకవచ్చు అనుకుంటా, అమెజాన్ వాటిలో. గ్రీన్ టీ, మింట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రై లెమన్ యూస్ చేస్తారండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను ఎందుకు అనుకున్నాను, ఇవి బిర్యానీస్లోకి ఇంకా చాలా వాటిలో యూస్ చేస్తారంటండి. స్పెషల్గా మన సైడ్ అయితే డ్రై అయిపోయిన లెమన్ మనం పాడేస్తుంటాం కదా. సో ఫస్ట్లో ఏంటి ఇవి కూడా అమ్ముతున్నారనిపించింది నాకైతే.
సో ఇక్కడ అన్ని ఇండియన్ స్నాక్స్ కూడా ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ కోకోనట్ జ్యూస్ అంట. ఫస్ట్ నేను యూజువల్గా కోకోనట్ వాటర్ అంటారు కదా జ్యూస్ ఏంటి అనుకున్నాను. సో అందుకే చూస్తున్నాను అన్నమాట ఇక్కడ. సో దానికి ఏంటంటే ఇది విత్ పల్ప్ అండి. నెక్స్ట్ ఇవి ట్యాంక్ అందరికీ తెలిసినవే కదండి. ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ సమ్మర్ కదా, మేబీ అందుకోసమేమో చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ కూడా అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే ఇక్కడ ఇలా ప్యాక్స్లోని అలాగే బాటిల్స్లో కూడా అమ్ముతారనమాట. ఇక్కడ వచ్చేసి మిల్లెట్స్ అండి. ఇది వచ్చేసి 500 grams 9.95 dirhams అనమాట. సో ఇది డిఫరెంట్ బ్రాండెడ్, 24 month. నెక్స్ట్ ఇది ఫుడ్ కలర్ జెల్ అంటండి. అంటే నాకు తెలిసింది ఫుడ్ కలర్ లిక్విడ్ ఫామ్లోనే చూశాను, నేను ఈ జెల్లో చూడలేదు. ఇది కేక్స్లోని మఫిన్స్లోని యూస్ చేస్తారంట. ఇది వచ్చి పాకెట్ హనీ అండి, చిన్నది. మన 2 bread slices అప్లై చేసుకునేంత క్వాంటిటీ ఉంటుంది. అలాగే ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. ఫ్లేవర్స్ ఒకటే అయినా బ్రాండ్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలా అలా ఉన్నాయన్నమాట హనీ ఇవన్నీ. మదీనా మాల్ బ్లాగ్లో కూడా ఒకసారి చూపించానండి ఇక్కడ హనీస్ గురించి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ 2 burner stove క్యూట్గా ఉందని చూపిస్తున్నానండి అంతే. సో ఇక్కడ ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. చూసారు కదా ఎంతమంది ఉన్నారు, దట్ వీకెండ్ కదండి. సో అందుకని చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో చెప్పినంతా జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్పానండి, జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం తెలుస్తుంది కదా, అందుకని చెప్పి చెప్పాను. ఎందుకంటే స్టార్టింగ్లో మాకు కూడా తెలీదు, సో అందుకని చెప్పాను. అలాగే ప్రైజెస్ కాస్టింగ్ వైజ్ కూడా చెప్పానండి, ఎందుకంటే జస్ట్ ఒక రిఫరెన్స్కి ఉంటుంది కదా. సో కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము ఇంక ఇక్కడ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం, ఇంటికి కూడా వచ్చేసాం. సో ఇది చూస్తున్నారు కదా మా అబ్బాయి ఇక్కడ స్పైడర్మ్యాన్తో బాగా ఆడుకుంటున్నాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత 11:30 అయినా సరే పడుకోవట్లేదు. సో మనం కూడా మన చిన్నప్పుడు ఇంతే కదండి, ఎప్పుడైనా న్యూటో ఎవరు కొన్నా సరే ఒక 2 days మాత్రం దాంతో బాగా ఆడుకుంటారు, అంతే తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తారు. సో ఈరోజు మా అబ్బాయి కూడా ఇలాగే ఆడుకుంటున్నాడు అనమాట స్పైడర్మ్యాన్తో. సో ఎలాగో ఇక్కడ ఇంకా హాలిడేస్ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కదండి, అందుకని చెప్పి ఇంకా లేట్గా పడుకున్నా పర్లేదని చెప్పి ఆడుకొనిస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా హాలిడేస్ అందరూ వాళ్ళ వాళ్ళ కంట్రీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటారు, షాపింగ్ టైం, ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కదండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అన్నట్టు ఉంటుంది. సో నేను కూడా అంత ఎగ్జైటెడ్గా ఉన్నానండి ఇండియా వెళ్ళడానికి. అంతేనండి ఇంకా ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.